Hello friends, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo ulavalato ento ruchikaramaina balamaina doshalanu e vidhanga vesukovalo ee roju ee video lo telusukundamu. First of all oka cup maina ulavalanu teesukovali, alage maro cup maina biyanni kuda teesukovali, rendintini equal ga teesukovalandi. Nenu ikkada ఎర్రవి కాకుండా నల్ల ఉలవలను తీసుకున్నాను. వీటి రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా నీట్గా వీటిని కడిగేసేయాలి. అంతకంటే ముందు వీటిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయేమో చూసుకొని వేసుకోవాలి. శుభ్రంగా రెండుసార్లు కడిగేసిన తర్వాత ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసి ఒక 10 గంటల పాటు వీటిని నాననివ్వాలి. ఎందుకంటే ఉలవలు నానటానికి కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది. ఒక నైట్ అంతా వీటిని నానబెట్టేస్తే మార్నింగ్ ఈజీగా దోశను వేసుకోవచ్చు. నేను నైట్ అంతా వీటిని నానబెట్టేశాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కట్ చేసి ఉంచిన అల్లం ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, స్పైసీనెస్ కోసం వేస్తున్నాను. ఇష్టం లేకుంటే అవాయిడ్ చేసేయండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం దోశకి ఏ విధంగా బ్లెండ్ చేసుకుంటామో అదే విధంగా వీటిని కూడా బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని వేస్తూ బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా దోశ కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోయే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడాని అలాగే మన రుచికి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటితో మనం దోశలను వేసుకుందాము. స్టవ్ పైన దోశ పెంకును పెట్టేసి దోశ పెంకు బాగా కాలిన తర్వాత ఆయిల్ని పెంకుకంతా స్ప్రెడ్ చేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలు వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత కూడా పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టర్న్ ఓవర్ చేయండి. రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. రెండో వైపు కూడా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు 1 నిమిషం కాలనిచ్చి మరోవైపుకు తిప్పేసేసి ఇక్కడ కొద్దిగా చట్నీని వేసుకోండి. ఇలా చట్నీని వేసుకున్న తర్వాత ఈ చట్నీని దోశకంతా బాగా పట్టించేసేసి మడత పెట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. మీకు ఇంకొక దోశను వేసి చూపిస్తున్నాను. మొదటగా పెంకుకి ఆయిల్నంతా బాగా పట్టించేసేయాలి. మనం పిండిని బాగా పట్టుకున్నామంటే దోశలు కూడా బాగా వస్తాయండి. పిండిని సరిగ్గా మరపట్టుకోకపోతే దోశలు సరిగ్గా రావు. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. చూడండి ఇక్కడ దోశలు ఎంత బాగా కాలుతున్నాయో. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పేసేసి ఇక్కడ కావాలంటే మీరు ఏదైనా చట్నీని యాడ్ చేసుకోవచ్చు. పల్లీల పొడిని కానీ వెల్లుల్లి పొడిని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎర్రకారాన్ని పల్లీల చట్నీని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే దోశను మడత పెట్టేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే దోశ తినటానికి చాలా బాగుంటుంది, అందుకే నేను యాడ్ చేశాను. ఇంతేనండి ఉలవలతో దోశలను వేసుకోవటము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు వెంటనే పొందుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.